चिकित्सा पొందుతున్న జయలలితను పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు నేతలు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పుదుచ్చేరి సీఎం రంగస్వామి సహా పలువురు నేతలు ఆమెను పరామర్శించారు ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు మరోవైపు జయ ఆసుపత్రిలో ఉండడంతో పాలనాపరంగా ఇబ్బందులు లేకుండా ఆమె దగ్గరున్న పోర్ట్‌ఫోలియోలను ఇతర మంత్రులకు మార్చే కసరత్తు జరుగుతోంది ఈ అంశాలపై తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం దామోదర్ ప్రస్తుతం జయ ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏమంటున్నారు జయ పోర్ట్‌ఫోలియోలు ఇతర మంత్రులకు బదిలీ చేస్తారు జయ ఆరోగ్య పరిస్థితి గురించి నిన్నటి రోజున విడుదల చేసిన ప్రకటన తప్ప మరో ప్రకటన అయితే అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి రాలేదు కేవలం ఆమె శరీరం వైద్యానికి సహకరిస్తుందని ఒక హెల్త్ బులెటిన్ విడుదల నిన్నటి మాత్రమే విడుదల చేశారు అయితే అంతకు మునుపు రాజభవన్ వర్గాలు మాత్రం పన్నీర్ సెల్వంను సీఎం ఇన్ఛార్జ్ సీఎం గా నియమిస్తూ ఆమె స్థానంలో విధులు నిర్వహిస్తారంటూ రాజభవన్ సెక్షన్ క్లాజ్ 3 నుంచి ఆర్టికల్ 166 ప్రకారం ఒక ప్రకటన విడుదల చేసింది దీని ప్రకారం క్యాబినెట్ సమావేశాలు కూడా పన్నీర్ సెల్వం నిర్వహించడానికి వీలుంటుందని కూడా సూచించింది రేపు క్యాబినెట్ సమావేశం అయ్యే అవకాశం ఉంది ఇందుకోసం రాజభవన్ రేపు ప్రకటన క్యాబినెట్ సమావేశం జరుగుతుందని రేపు ఒక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది అయితే ఈ రోజు పెద్ద ఎత్తున జయలలితను పరామర్శించిన నాయకులు ఉన్నారు ముఖ్యంగా పాండిచేరి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామితో పాటు అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరామర్శించారు అయితే అమిత్ షా కానీ అరుణ్ జైట్లీ కానీ ఏమాత్రం ఇక్కడ మీడియాతో కానీ ఇతర మీడియా సాధనాలతో కానీ ఎక్కడ కూడా ఆమె వారు మాట్లాడలేదు కేవలం ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక ట్విట్టర్లో జయలలితను 20 నిమిషాల పాటు అక్కడ ఆసుపత్రిలో గడిపామని 20 నిమిషాల్లో డాక్టర్ల ద్వారా ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్నామని అంతేకాకుండా ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కూడా వారు ఒక ప్రకటనలో ఒక ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనలో తెలియజేశారు మరోవైపు పన్నీర్ సెల్వంకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినట్లనే చెప్పవచ్చు దీంతో జయలలిత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో ఒక ప్రకటన అపోలో ఆసుపత్రి వర్గాలు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అటువంటి ప్రకటన పూర్తి స్థాయిలో రాలేదు అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇక్కడ స్థానికంగా భావిస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చెన్నైతో పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జయలలిత ఆరోగ్యం బాగుపడాలని దేవాలయాల్లో పెద్ద ఎత్తున దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లోనూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా అభిషేకాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు దీంతోపాటు తమ అమ్మ ఆరోగ్యం బాగుండాలంటూ జయలలిత అభిమానులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నప్పటికీ మరోవైపున ఈ పూర్తి స్థాయిలో ఈరోజు ఏదైనా ప్రకటన వెలువడుతుందా లేకపోతే 2-3 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ నుంచి కానీ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నప్పటికీ ఇప్పటివరకు అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి మాత్రం ఎటువంటి హెల్త్ బులెటిన్ మాత్రం విడుదల కాలేదు ఈరోజు సాయంత్రం రాత్రి 8 ప్రతిరోజు 8 గంటల సమయంలో ఒక హెల్త్ బులెటిన్ విడుదలయ్యేది అయితే ఇప్పటివరకు ఈరోజు మాత్రం హెల్త్ బులెటిన్ విషయంలో ఎటువంటి స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ ఈరోజు కేంద్ర మంత్రులతో పాటు కేంద్ర నాయకులు పలువురు ఆమెను పరామర్శించి వెళ్ళిన తర్వాత ఏమైనా ఒక బులెటిన్ వెలువడే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు దేవి.